కంప్యూటర్ లో ఒంటల దగ్గర కాపరిగా ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వీరేంద్ర పై సుమన్ టీవీలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించడం జరిగింది సౌదీ అరేబియాలో ఉన్న వీరేంద్రను తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వీరేంద్ర కుటుంబ సభ్యులను కొత్తపేట ఆర్టీఓ కలిసి మాట్లాడారు వారిలో ధైర్యం నింపారు ఇండియన్ ఎంబసీ ద్వారా వీరేంద్రను తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఉపాధి కోసం అంబాజీపేట మండలం ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరేళ వీరేంద్ర కుమార్ గల్ఫ్ కు వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడి ఎడారిలో చిక్కుకుని నరకయాతన పడుతున్నాడు వీరేంద్ర వంట మనిషిగా పనిచేసేందుకు ఈ నెల తొమ్మిదిన మధ్యవర్తులు ఏజెంట్ ద్వారా ఖతార్ దేశానికి వెళ్లాడు పదిన లో దిగిన అతణ్ణి అక్కడి నుంచి సౌదీ అరేబియాకు పంపించారు వీరేంద్రను చెప్పిన పనిలో పెట్టకుండా ఎడారిలో ఒంటెల కాపురిగా నియమించారు దీంతో తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా లోకానికి తెలియజేశాడు అధిక ఉష్ణోగ్రతల కారణం వీరేంద్రకు రక్తపు వాంతుల బారిన పడ్డారు ఆ ప్రాంతంలో తాకేందుకు నీరు ఆహారం దొరక్క నరకయాతన పడుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశాడు వీరేంద్ర ఆవేదనపై సుమన్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది నేరుగా సౌదీలో ఉన్న వీరేంద్రకు వీడియో కాల్లో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీసింది వీరేంద్ర సుమన్ టీవీ ముందు తన గోడును వినిపించాడు తన కష్టాలను కళ్లకు చూపించాడు ఇక సుమన్ టీవీ కథనాలతో పాటు వీరేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో లోకేష్ స్పందించడం జరిగింది వీరేంద్రను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని మాటిచ్చారు సుమన్ టీవీ ఎఫెక్ట్ తో కోనసీమ జిల్లా కలెక్టర్ సైతం చర్యలు ప్రారంభించారు స్థానిక అధికారులతో మాట్లాడి కొత్తపేట ఆర్టీఓ ను కుటుంబ సభ్యుల వద్దకు పంపించి వరలో ధైర్యాన్ని నింపారు ఇక వీరేంద్ర ఇంటికొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి త్వరలోనే అతడు స్వదేశంలో అడుగు పెట్టనున్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి